నిసది నొల్లని పది నొల్లని చలికాని విడువ నొల్లని వాడే గొల్లనుడుగాక ధరలో గొల్లడును గొల్లడవుని గుణమున సుమతి. ఇక్కడ గొల్లడు అనేటువంటి పదము తెలుగు తక్కువవాడు అనే అర్థం చెప్పడంలో ఉద్దేశింపబడినటువంటిది. తనను ఇష్టపడినటువంటి స్త్రీని అలాగనే తనను కాపాడినటువంటి ప్రభువును తనను దగ్గర చేర్చి ఉపకారం చేయనటువంటి స్నేహితుణ్ణి విడువడం తెలిసినటువంటి వాడే నేర్పరి అయినటువంటి వాడు. అలా విడువడం చేతగానటువంటి వాడు తెలివి తక్కువ వాడు సుమా. కేవలం గొల్ల కులంలో పుట్టినంత మాత్రం చేత వాడిని గొల్లడు గొల్లడు అనడం అనవసరమైన విషయం. తెలివిగా ప్రవర్తించి తనకు ఉపకరించే వాళ్ళెవరు అపకరించే వాళ్ళెవరు అనేటువంటి ఆనుపానులు తెలుసుకుని వ్యవహరించగలిగిన వాడే నిజమైన తెలివివాడు, తెలివి కలిగినటువంటి వాడు అని చెప్పడం ఈ పద్యం యొక్క ఉద్దేశ్యం. ఒకసారి నీదు నామము ప్రకటముగా దలచువారి పాపములిల్లం వికలములై దలగుటకును సకలార్థము అజామిళుడే అజామిళుండు సాక్షియ కృష్ణ. భగవన్నామం ఒక్కసారి అంటే చాలు. ప్రకటం అంటే పైకి అనడము అని అర్థం. ఇక్కడ పాపములన్నీ కూడా సర్వనాశమై తొలగిపోతాయి అనడానికి ఉదాహరణమే అజామిళుని యొక్క దివ్యమైన చరిత్ర కదా మహానుభావ, అతడే సాక్షి. కృష్ణ, మనకు అజామిళోపాఖ్యానం భాగవతంలో చాలా సుప్రసిద్ధమైనటువంటి కథ. స్కాంద పురాణంలో కార్తీక మాస మహాత్మ్యంలో కూడా ఈ కథ సుప్రసిద్ధంగా చెప్పబడింది. సత్వనిష్ఠుడనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుకు ఒక కుమారుడు జన్మించాడు లేకలేక వృద్ధాప్యంలో. అతడికి చక్కగా వేద విద్యను ఉపనయనం చేశారు, వేద విద్య అధ్యయనం చేయించారు, అగ్నికార్యం మొదలైనటువంటి సకల కర్మలను అనుష్ఠానం చేయించారు, వివాహం చేశారు, అన్నీ అయినాయి. వాడికి అనుకోకుండా పక్కింట పనిచేస్తూ ఉన్నటువంటి ఒక ఆమెతో సంబంధం ఏర్పడింది. ఆమె మీద ఉండేటువంటి మోజుతోటి ఆమెతోటి తిరగడం, ఆమెతోటి తాగడం, ఆమెతోటి తినడం, వ్యవహారం అంతా మారిపోయింది. స్నానం లేదు, సంధ్యావందనం లేదు, అనుష్ఠానం లేదు, వైశ్వదేవం లేదు, దేవతార్చన లేదు, అన్నింటినీ మానేశాడు. ఇక్కడ ఉండడానికి వీల్లేక వీళ్ళందరూ వెళ్ళగొడితే ఆమె ఇంటికే వెళ్ళి కాపురం పెట్టాడు. కొంతకాలానికి ఆమె చచ్చిపోయింది. ఆమెకు ఒక కూతురు ఉంటే దానితో సంబంధం ఏర్పడింది. దానికి పిల్లల్ని కన్నాడు. ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతోమంది పుట్టారు, చచ్చిపోయినారు. చివరికి ఎవరో చెప్పాడు, ఓ పుణ్యాత్ముడు ఆయన భగవంతుడు పేరు పెట్టుకోరా, బ్రతుకుతాడేమో అన్నారు. వాడికి నారాయణ అని పేరు పెట్టారు. పేరు పెట్టి అక్కడి నుంచి నారాయణ నారాయణ, కూర్చుంటే నారాయణ, నుంచుంటే నారాయణ, నడుస్తుంటే నారాయణ, నారాయణ బజారుకి పోదాను రారా, నారాయణ మంచినీళ్ళు తాగరా, నారాయణ అన్నం తిందాను రారా, ఇలా జీవితకాలం అంతా నారాయణ నారాయణ నారాయణ. వాడు కండ్లకు కనపడితే పరమానందం ఆగినంత సంతోషం. అట్లా ఇలా ఉండగా ఆయుర్దాయం తీరింది. యమదూతలు వచ్చారు. భయంకరమైనటువంటి ఆ యమదూతలను చూసి భయం కలిగింది. పెద్దగా అరిచాడు, నారాయణ నారాయణ అని అరిచాడు. యమదూతలు వచ్చారు తీసుకుపోవడానికి. అటువైపు నుంచి విష్ణుదూతలు వచ్చారు. వాద ప్రతివాదాలు జరిగినాయి. తీవ్రకి తిరిగి పాపములన్నీ నిర్మూలనములైపోయినాయని నిర్ధారణం చేసి ఇదండి దివ్యములైన దివ్యమైన విమానాన్ని ఎక్కించుకుని వైకుంఠలోకానికి తీసుకుపోయారని కథ. కనుక అజామిడుని కథ కంటే భగవన్నామం యొక్క గొప్పదనాన్ని తెలియచెప్పినటువంటి కథ మరొక్కటి ఏదీ ప్రపంచంలో లేదు. నామ వైశిష్ట్యాన్ని వివరించి చెప్పేటువంటిది కథ. అదే పద్యాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఒకసారి నిదు నామము ప్రకటముగా దలచువారి పాపములెల్లం వికలములై దలగుటకును సకలార్థ. సకలార్థ అంటే సకలమును ఇచ్చువాడా, సకల ప్రయోజనకరుడైనటువంటి వాడా అని స్వామికి సంబోధనమిది. అజామిళుండు సాక్షియే కృష్ణ, ఎద్దుకైనగాని జడాది తెలిపిన మాట తెలిసినడు చుమర్మ మెరిగి ముప్పి తెలియలేడు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ వినురవేమా. ఎద్దు మొద్దు రెండు సమానం అంటారు. అంటే మొద్దుకి బుద్ధి రాదు, మొద్దు ఎద్దుకి బుద్ధి రాదని. కానీ మన వాళ్ళు ఒక సామెత చెప్పారు, మంచి గొడ్డుకో దెబ్బ, మంచి మనిషికో మాట అని.
ఒక చక్కని ధర్మాధర్మ నిర్ణయం చేసుకోగలిగినటువంటి మనుషులకు సందేహం వస్తే ఎవరైనా పెద్దవాళ్ళు ఇలా కాదు నాయనా ఇలా నడుచుకొని ఓసారి చెబితే వాళ్ళు తన దారిని మార్చుకొని చక్రవమైన మార్గంలో వెళ్ళిపోతారు. కానీ పశువులు ఉన్నాయి, పశువులకు జ్ఞానం ఉంటుంది ఎంత చెప్పినా కానీ, కానీ పశువులకు కూడా జ్ఞానం ఉంటుంది, పశువులకు ఉన్న జ్ఞానము మూర్ఖుడైనటువంటి వాడికి ఉండదు అనేదాన్ని తెలియజెప్పారు ఈ పద్యం ద్వారా. ఎద్దుకైనగాని ఎడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి. ఎద్దును తీసుకొని వచ్చి ఒక శిక్షణ ఇస్తే ఒక ఏడాదికి, ఆ ఏడాది శిక్షణలో యజమాని మనస్సు తొలుచుకొని నడుస్తుంది. ఆగు అంటే ఆగుతుంది, నడు అంటే నడుస్తుంది, పరిగెత్తు అంటే పరిగెత్తుతుంది. ఎద్దుకైనా జ్ఞానం చెప్పచ్చు, మంచి బుద్ధిని ఏర్పచ్చు. ముప్పి తెలియలేడు ముప్పదేండ్లకునైనా, ముప్పి అంటే మూర్ఖుడు అని అర్థం. మూర్ఖుడైనటువంటి వాడిని తీసుకొని వచ్చి 37 శిక్షణ ఇచ్చినా వాడి మనస్సు మారదుగాక మారదు. మూర్ఖుడి మనస్సు సంతోష పెట్టడం అనేది సాధ్యం కాదు, వాడిని అనువైన అనుకూలమైన దారిలో పెట్టడం అసలే సాధ్యం కాదు. సుమా ఎద్దునైనా మార్చచ్చు కానీ ముద్దును మార్చడం ఎలా సాధ్యం? ముద్దు అంటే బుద్ధి లేనివాడు అని అర్థం, మూర్ఖుడు అని. ఎద్దుకైనగాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి, ముప్పే తెలియలేడు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ వినురవేమా. కొంజక తర్కవాదమును గొడ్డలిచే పరతత్వ భూస్థలిం రంజిల త్రవ్వ కన్గొనని రామ నిధానము నేడు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్యే భళీ. అనగా మదీయ కృత్కంజమునం వశింపుమిక దాశరథీ కరుణాపయోనిధి. ఏ విధమైనటువంటి సంకోచమో లేకుండగా దేవుడున్నాడా లేడా, దేవుడున్నాడా లేదా, తర్క వితర్క కుతర్క, అబ్బో చాలా ఉన్నాయి, తండా వితండా మహావాదములు. ఆ వాదములనేటువంటి పార తీసుకొని పరతత్వము అనబడేటువంటి భూమిని బాగా తవ్వగా 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 కూడా కనపడనటువంటి నిధానము నిధి అంటే నిధానం అంటే దాచిపెట్టిన సొమ్ము అని అర్థం. నిక్షేపం అంటారు, భూ నిక్షేపాలు భూమిలోనే దొరుకుతాయి. మీకు బంగారం కావాలన్నా వెండి కావాలన్నా ఇంకా ఇతర రాగి ఇనుము మొదలై ఇత్తడి మొదలైనటువంటి ఇతర లోహాలు ఏవైనా చివరికి ఇనుము కూడా బొగ్గు కూడా ఆ భూమిలో నుంచి రావాల్సిందే. ప్రతిదీ నిధానమే తన గర్భంలో దాచుకున్నది ఆ మహాతల్లి. నిజంగా అందుకనే భూమాత భూమాత అన్నారు ఆమెను. మనకు అవసరమైన వాటిని అన్నింటినీ తన గర్భమునందు నిరంతరం. సామాన్యంగా తల్లి బిడ్డను మాత్రమే మోస్తుంది, బిడ్డకు కావలసిన వాటిని వేటిని మోయలేదు. బిడ్డకు కావలసినటువంటి వాళ్ళు సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతము వరకు ఉన్నటువంటి పుట్టిన ప్రాణులందరినీ పోషించడానికి కావలసినటువంటి సకల విధ సంపదలన్నింటినీ కూడా తన యందు దాచి ఉంచుకొని ఏడాదికి ఏడాదికి పుట్ల కొద్దీ ధాన్యాన్ని పండించి పంటలను పండించి కాయలు కాసి పండ్లు పండి మనందరి ఆకలి తీర్చేటువంటి నదులు ప్రవాహములుగా వస్తుంటే దప్పిక తీర్చేటువంటి తల్లి భూమాత. అటువంటి ఆ భూమి పరతత్వం అనేటువంటి భూమిని తవ్వినా కనబడినటువంటి నిధానం ఉన్నదే రామ. నీ భక్తి అనేటువంటి సిద్ధాంజనం ఉంది. సామాన్యంగా లోకంలో ఏదైనా ఒక వస్తువు పోయినటువంటి వాళ్ళు ఆ వస్తువు ఎలా పోయింది అనేది తెలుసుకోవాలంటే అంజనం వేయిస్తారు. ఓ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళితే ఆయన ఏం చేస్తాడు, అరచేతి రెండా కాటుకు పూసి ఇదిగో ఇందులో కనపడుతోంది చూడమంటారు. లీలగా కనబడి కనబడినట్లుగా ఆ వస్తువును దొంగలించినటువంటి వాడి రూపం ఇందులో కనపడుతుంది. లేదా ఏదైనా సంపదలు ఉన్నాయనుకోండి ఈ సిద్ధాంజనంలో కనపడతాయి. సిద్ధాంజనం ఏమిటంటే భక్తే సిద్ధాంజనం. నీ భక్తి అనేటువంటి సిద్ధాంజనంలో నా కరగతం చేశావయ్యా ఆ నిధిని. పరతత్వాన్ని నాకు అందించినటువంటి మహానుభావుడవు నీవు భడే. నా హృదయంలో నిత్యము నివాసం చేయవయ్యాయిగా, ఇంతకంటే నేను కోరేదేముంది? దశరథనందనా దాశరథి కరుణానిలయా నీకు నమస్కారం చేస్తున్నా. కొంజక తర్కవాదమును కొంజక తర్కవాదమును గొడ్డలిచి పరతత్వ భూస్థలి రంజిల త్రవ్వ కన్గొనని రామ నిధానము. రామనిధానం అంటే రాముడనే నిక్షేపం. రాముడు ఎక్కడ కనపడతాడంటే భక్తిలోనే కనపడతాడు. భక్తి లేని వాడికి రాముడు ఎందుకు కనపడతాడు?
నేడు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్యే బడీ బడీజనగా మదీయ హృత్కం జమునం వశిం భూమికాం. నా హృదయ కమలల్లో నిత్యము నివాసం చేస్తూ ఉండవయ్యా. ఎక్కడికి పోవోకి ఇక్కడే ఉండిపోవని ఆ భద్రాద్రి రామచంద్రుణ్ణి ప్రార్థన చేస్తున్నారు రామదాసు గారు. ఏ గతి పాటుపడ్డ గలదే భువి నల్పునకు సమగ్రతాభోగము భాగ్యరేఖ గల పుణ్యునకుంబలి భూరి సత్వ సంయోగమదేవ కుంభయుగడోత్థితమాంసము నక్కకూన కీలాగుఘటించు సింహముదలచిన చేకురుగాని భాస్కరం. లోకంలో భూమి మీద జన్మించినటువంటి వాళ్ళు అల్పులైనటువంటి వాళ్ళు ఎంత శ్రమపడినప్పటికీ సమగ్రమైనటువంటి భోగం అనుభవించాలంటే ఆ కాస్త అదృష్టం ఉంటేనే సాధ్యం. అదృష్టం లేని వాడికి అది ఏది సాధ్యం కాదు. కష్టము కష్టం మాత్రమే మిగులుతుంది తప్ప నిజమైనటువంటి అదృష్టహీనుడైనటువంటి వానికి భోగం సంప్రాప్తం కాదు. భాగ్యరేఖ ఉన్నటువంటి పుణ్యాత్మనకు ఇది ఉన్నది గనుక పడినటువంటి కష్టం కూడా కలిసి వస్తుంది. మంచి బలం కలిగినటువంటి బలాఢ్యమైనటువంటి మదించిన ఏనుగ యొక్క కుంభస్థలంలో ఉండే మాంసాన్ని ఒక నక్కపిల్ల తినాలంటే సింహము తెచ్చిపెడితే తింటుంది, కానీ తనంతా తానుగా సంపాదించుకుని తినగలగటయ్యా ఏమి కష్టపడుతుంది గనక. ఏగది పాటుపడ్డ గలది భువి అల్పునకు సమగ్రతాభోగము భాగ్యరేఖ గల పుణ్యునకుంబలి భూరి సత్వ సంయోగమదీభ కుంభయుగడోత్థితమాంసము నక్కకూనకీలాగుఘటించు సింహముదలచిన చేకురుగాని భాస్కరం.